నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో బీజేపీ వ్యూహం ఫలిస్తుందా అంటే ఫలించేలాగా కనిపిస్తుంది అంటే కమ్మ కాపు రెండు సామాజిక వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది సో ఈ ఈ ప్రయత్నం అయితే ఫలిస్తుందా లేదా అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారితో పొత్తుతో అంటే సరితూతూ అంటే పొత్తు కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా ఇదంతా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి గారు సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కమ్మ కాపు ఇద్దరి కోసం అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే జనసేన అండ్ ఇంకొకటి ఏంటంటే మన వెంకయ్యనాయుడు గారు ఇద్దరు ఉన్నారు సో ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ ని తన వైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేస్తుందా ఏపీలో బీజేపీ అనేది అంటే కనిపిస్తుంది ఇది వాస్తవం అంటారా అంటే వాళ్ళు వాళ్ళ గురించి చాలా అతిగా ఊహించుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అని వాళ్ళ వ్యూహాలు అన్ని చోట్ల ఫలిస్తున్నట్టుగా ఇక్కడ కూడా ఫలిస్తాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు అది వాళ్ళ మూర్ఖత్వమే అంటే ఇప్పుడు నాయుడు గారికి పద్మవిభూషణ్ ఇస్తే అది కమ్మార్కి ఇచ్చినట్ట మొత్తానికి అలాగే చిరంజీవి గారికి ఇస్తే ఇచ్చినట్టు కాదు కదా ఒక ఆయన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గారు ప్రముఖ నటులు ఆయనేమో మరి ఈయనకంటే ముందు భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి అట్లాగే భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు రాష్ట్రపతికి చే చేయటానికి అర్హతలు ఉన్నా కూడా రాష్ట్రపతికి ఈ కొండ ఈయటానికి మనసొప్పని భారతీయ జనతా పార్టీకి విభూషణ ఇవ్వంగంలోనే వెంకయ్యనాయుడు గారికి న్యాయం జరిగిద్దా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగిద్దా కమ్మ న్యాయం జరిగిద్దా వాళ్ళు అతిగా ఊహించుకుంటున్నారు మేము ఏం చేసినా చెల్లిద్ది ఇప్పుడు వాళ్ళకి సరైన ప్రత్యామ్నాయం లేకపోవటం ప్రతిపక్ష పార్టీలన్నీ పనికిమాలి కావటం వాళ్ళు ఎక్కడికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి స్వలాభం చూసుకోవటమే తప్ప దేశం గురించి ఆలోచించుకోకపోవటం ప్రాంతీయ పార్టీలు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు గొప్పాలుగా ఉండటం కోసం దేశంలో ఏం జరుగుతున్నా కూడా వాళ్ళు స్వార్థం గురించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించుకోవటం ఇలాంటి వాళ్ళ కొమ్ములు వస్తూ ఉన్నాయి ముప్పై ఎనిమిది శాతంతో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎలుగుతున్నాడు అంటే వీళ్ళలోనే అనైక్యత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దౌర్భాగ్య పని ప్రాంతీయ పార్టీల యొక్క చేతగాని తను కాబట్టి వాళ్ళకి ఎన్ని లబ్ధి చేకూరుతా ఉన్నాయి అంటే ఇప్పుడు ఏపీ ఏపీలో అసలు చూస్తున్నట్టే చూస్తున్నట్టయితే బీజేపీకి అంత ఏమంటారు మన కాంగ్రెస్ కి ఇప్పుడు షర్మిల గారు వచ్చారు బిజెపి అయితే అసలు ఎవరు ఎలాంటిది ప్రాముఖ్యత చూపెట్టట్లేదు అక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఉన్నంత అంటే లైక్ తర్వాత వైసీపీ పార్టీకి ఉన్నంత క్రేజ్ అయితే బీజేపీకి లేదు అక్కడ ఎలా తన ఉనికిని చాటాలనుకుంటుంది సార్ అసలు ఏం లేదు వాళ్ళు చేతుల్లో అధికారం ఉంది కేంద్ర కేంద్రంలో వాళ్ళు పరిపాలన జరుగుతూ ఉంది రెండు స్థానాల నుంచి మూడు వందల మూడు స్థానాలకు వెళ్లారు రేపు పొద్దున నాలుగు వందల స్థానాలు వస్తాయని చెప్పుకుంటున్నారు కనీసం మూడు వందల నలభై స్థానాలు మావి అని చెప్పిన వాళ్ళు డంకా బజాయని చెప్పుకుంటున్నారు దానికి వాళ్ళు అలా చెప్పుకోవడానికి కారణం ఎంత అంటే నేను చెప్పినట్టుగా ప్రతిపక్షాల్లో అనైక్యత భారతీయ జనతా పార్టీ మీద ప్రేమ అయితే కాదు ప్రజల ప్రజలకి వాళ్ళు ఎన్నికలు వచ్చేదానికి ఒక కొత్త కొత్త అంశాన్ని అన్ని బయటకు తీసుకొస్తా ఉంటారు ఇప్పుడు బాలరాముని తీసుకొచ్చారు మరి ఇట్లా ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు బయటకు తీసుకొస్తా ఉంటారు రేపు పొద్దున ఎన్నికల సమయానికి ఇంకోటి ఏం తీసుకొస్తారో కూడా తెలియదు అలాగే ఇప్పుడు ఎక్కడ పట్టుకున్నా వాళ్ళు ఏ విధంగా గెలుస్తున్నారో సాంకేతిక పరిజ్ఞానం అంటే ప్రతి వాళ్ళకి తెలుసు దాని గురించి అలాంటి సందేహం కూడా ఏమి లేదు సరే ఇక ఉత్తరాది ప్రజలకి వాళ్ళ యొక్క విన్యాసాలు ఎంతో కొంత ప్రభావితం చూపుతున్నాయి దక్షిణాదిన వాళ్ళ పప్పులేం ఉడగట్లేదు కాబట్టి ఇక్కడ కూడా ఏదో చేయాలనే తలంపు ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఏముందని వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకలా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి కొమ్మ కాస్తున్నారు రేపొద్దున తెలుగుదేశం పార్టీతో బలవంతం పెళ్లి చేసుకుని అధికారంలో పాలుపంచుకోవాలని పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి వాళ్ళు చేయాల్సిన ప్రయోగాలన్నీ చేస్తారు చేతుల అధికారం ఉంది కాబట్టి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుముఖతంగా ఉన్నారంటారా బీజేపీ చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా లేరు కానీ పత్తుకి ఒప్పించే విధంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళ చేతిలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇట్లాంటి ప్రయోగాలన్నీ వాళ్ళు చేస్తున్నారు అనమాట బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ జన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను మోదీ మోదీ తోని నేను అలయన్స్ అవుతున్నా వాళ్ళతో అని చెప్పేసి మనకి అనేక సార్లు చెప్పడం జరిగింది మన వాళ్ళతో సభలు కూడా పంచుకున్నవి మనం చూసాం ఇప్పుడేమి ఇక్కడ ఆంధ్రలో చూస్తే జనసేన టీడీపీ ఇప్పుడు దీని ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుంది అసలు వాళ్ళకి వాళ్ళకి పార్టీల ఎలా ఉంటది అసలు మోడీ గారి వ్యూహంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ వ్యూహంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇరుక్కుపోయారు అందులో ఎలాంటి సందర్భంగా లేదు దానిలోంచి బయటపడి తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసి ఆలోచన రావడం అనేది ముఖ్యంగా ఆయనకు ఉపయోగం ఆయన పార్టీకి ఉపయోగం ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయటం అనేది జనసేన అధినేతకు ఉపయోగం జనసేన పార్టీకి ఉపయోగం ఇలా ఇలా ఐక్యతని చెట్టగొట్టడం పొత్తు లేకుండా చేయటం అనేది భారతీయ జనతా పార్టీ వ్యూహం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఇప్పుడు వాళ్ళ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఆయన భవిష్యత్తు దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం అనుగుణంగా లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యూహంతో అనుగుణంగా పొత్తును విచ్ఛిన్నం చేసుకుంటారనేది ఆయన చేతుల్లో ఉంది రైట్ సార్ అయితే ఇక్కడ నిన్న చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ సభా వేదిక మీద నీ మా పార్టీ బీజేపీ పార్టీతోని పొత్తులో ఉంది అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది ఇన్ని రోజులు చీకటిలో ఉన్నది ఈయన ఈ రోజు వెలుగులోకి తీసుకొచ్చారు ఆల్రెడీ ఇక్కడ వైసీపీతో పొత్తులో ఉన్న తర్వాత మళ్ళీ టీడీపీతో ఎలా చేసుకుంటారు సార్ వాళ్ళకి ఏ పార్టీ అయితే ఏమవుతుంది ఇక్కడ వాళ్ళు ఏంటంటే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ఒకనాడు సిద్ధాంతం ఇప్పుడు సిద్ధాంతం లేదు అలాగే హిందూ హిందూయిజం హిందూయిజాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు హిందువులకి అన్యాయం చేస్తున్నారు వాళ్ళు నిస్సందేహంగా ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో ఏదైనా అన్యాయం జరిగిందంటే హిందువులకే భారతీయ జనతా పార్టీ వల్ల అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు కానీ చెప్పే ధైర్యం కానీ విడమర్చి చెప్పే పార్టీలు కానీ లేకపోవడం అనేది భారతదేశ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం వాళ్ళు చేసే అన్యాయాలు కానీ అకృత్యాలు కానీ కానీ మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు ఎందుకు ఇంత స్థితిలో ఈ పార్టీలు ఇప్పుడు అర్థం కూడా కాదు ఈ ఇలాంటి పార్టీలు ఉన్నంత కాలం వాళ్ళ కొనసాగిద్ది రైట్ సార్ అంటే మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్ ఇప్పుడు బాల రామాయణ విగ్రహ ప్రతిష్ట చేశారు మాసీద్ ఏదైతే ఉందో అది కూలగొట్టారు అక్కడ రామ మందిరం కట్టారు అయితే అక్కడ చాలా మంది నిర్వాసితులు అయిపోయారు వాళ్ళ ఇల్లులే కావచ్చు షాప్లే కావచ్చు చాలా మంది కోల్పోయారు అయితే ఆ కోల్పోయిన వాళ్ళు చాలా మంది రోధిస్తున్నా కూడా ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు చెప్పాను కదా మా వాళ్ళకి అధికారమే పర్వాలేదు ఎవరన్నా కావచ్చు హిందువుల యొక్క అభ్యున్నతి కోసమే మా పార్టీ పుట్టిందని చెప్పుకునే ఇల్లు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉన్నారు హిందువుల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు హిందువుల ఆస్తులు వేరే వాళ్ళకి అప్పచెపుతూనే ఉన్నారు భారతదేశంలో ఉన్న ఆస్తులన్నీ కొంతమందికి అప్పచెపుతూనే ఉన్నారు వాళ్ళు ఇష్ట రాజ్యం అయిపోయింది ఈరోజు ఇప్పుడు కాలు ఇట్లాంటివి మాట్లాడిన మాబోటాలను కూడా ఇబ్బంది పెడతారండి ఎందుకంటే ప్రశ్ని ప్రశ్నించ ప్రశ్నించకూడదు ఇప్పుడు ఏ విధంగా తయారైందంటే నిన్నదాకా మోడీని ఏదన్నా అంటే భారతదేశం అన్నట్టే అట్లెట్లా అవుతుంది భారతీయ జనతా పార్టీని ఏదన్నంటే భారతదేశం ఆ విధంగా తీసుకొచ్చి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వ్యవస్థలో అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చి విష్ట రాజ్యంగా చేస్తున్నారు నిన్నదాక ఏమైంది ఇక్కడ తెలంగాణలో వాళ్ళ గురించి ఎవరు ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రజలను అవమానం చేసినట్టు కేసీఆర్ గారి గురించి మాట్లాడినా వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడినా తెలంగాణ ప్రజలు అవమానం చేసినట్టు ఏ విధమైనటువంటి భావం తీసుకొచ్చారో భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా అదే భావన తీసుకొస్తా ఉంది అంటే వాళ్ళ గురించి ఏదన్నా విమర్శిస్తే వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని లేదంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చిత్రీకరిస్తున్నారు ఆ విధంగా వాళ్ళు విజయం సాధిస్తూనే ఉన్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈ కబంధ హస్తాల నుంచి ఎప్పుడు విముక్తి కలిగిద్దో తెలియదు కానీ దానికి ఈ ప్రతిపక్షాల యొక్క అనైక్యత ఎందుకంటే వీళ్ళంతా స్వార్థం వీళ్ళు ఉన్నటువంటి లోపాలన్నీ వాళ్ళకి తెలుసు ఆ లోపాలను అడ్డు పెట్టుకుని వీళ్ళని తోలుబొమ్మల లాగా ఆడిస్తున్నారనమాట భారతీయ జనతా పార్టీ చేతులు పావులు కాని పార్టీ ఏదన్నా ఉంది అంటే భారతదేశం ఏది లేదు గుర్తు పెట్టుకోండి మీరు అందరు బలవాల్సిందే అందరు బలవలసిందే అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అంటే మనుషుల గొంతెత్తి ప్రశ్నించే గొంతు సమస్య లేదండి మాట్లాడటానికి లేదు మాట్లాడకూడదు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితే భారతీయుడు అనుమూల అనుకూలంగా మాట్లాడకపోతే వ్యతిరేకుడు పాకిస్తాన్ ఏంటంటే రైట్ రైట్